హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మన ఛానల్లో సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి, సెంట్రల్ రైల్వే నుంచి అండ్ షిప్ రిపేర్ యార్డ్ కార్వర్ నుంచి కూడా ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు అప్రెంటిషిప్ నోటిఫికేషన్లు అనేవి అప్లోడ్ చేశాము. అదేవిధంగా ఈరోజు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులకి డైరెక్ట్ జాబ్ వేకెన్సీలు ఏమైనా వచ్చేవి, దీనికి అప్రెంటిషిప్ అవసరం లేదు, డైరెక్ట్గా 10th class చేసిన తర్వాత ఐటీఐ చేస్తే సరిపోతుంది. రిక్రూట్మెంట్లోకి వెళ్ళే ముందు ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అన్నమాట. మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎప్పటికప్పుడే మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి లైవ్లోకి కూడా వస్తుంటాను. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది నోటిఫికేషన్ అన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్టరేట్ జనరల్ బోర్డ్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఐటీఐ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి 2018-19 గాను బీఎస్ఎఫ్లో సివిల్ వర్కర్స్ అనమాట, అంటే వర్క్షాప్ ఉంటుంది, వర్క్షాప్లో వర్క్ చేయడానికి గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది ఆఫ్లైనే అప్లై చేయాలి. ఇడు మన పీడిఎఫ్తోనే అప్లికేషన్ ఫామ్ అది ఇవ్వడం జరిగింది. చూడండి, 100 రూపీస్ డీడీ కానీ ఐపీఓ కానీ తీయాలి. సో ఫ్రెండ్స్, మనం కింద నోటిఫికేషన్లో చెప్పుకున్న ఐపీఓ అంటే ఇండియన్ పోస్టల్ ఆర్డర్ అని, డీడీ అంటే డిమాండ్ డ్రాఫ్ట్ అని. ఐపీఓ ఎక్కడైనా పోస్టల్ ఆర్డర్లో తీయచ్చు, అలాగే డిమాండ్ డ్రాఫ్ట్ అనేది మన నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏమి ఉన్నాయో అందులో మనం తీయడం జరగాలి. క్లోజింగ్ డేట్ చూసినట్లయితే 23rd July 2018, అంటే నెక్స్ట్ మంత్ 23rd మనకి ఈ నోటిఫికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. అలాగే చూడండి, అప్లికేషన్ ఫామ్ ఎన్ఎక్జిల్ ఏ అనేది అండ్ అడ్మిట్ కార్డ్ మస్ట్ బి ఫిల్డ్ ఇన్ ద క్యాండిడేట్, అంటే ఎన్ఎక్జిల్ ఏ అండ్ అడ్మిట్ కార్డు రెండు తప్పకుండా క్యాండిడేట్స్ ఓన్ రైటింగ్తోనే ఫిల్ చేయాలి. అందువల్ల తప్పకుండా ఎవరి చేత నింపించకండి, మీరే ఫిల్అప్ చేయండి. చూడండి, ద ఎన్వలప్ ఆఫ్ ది కంటైనింగ్ ది అప్లికేషన్ మస్ట్ బి సబ్స్క్రైబ్డ్ ఇన్ బోల్డ్ లెటర్స్ యాజ్ ఫర్, అంటే మనం అప్లికేషన్ అప్లై చేస్తాం కదా, అప్లై చేసేటప్పుడు ఈ ఆ ఎన్వలప్ పైన ఏ విధంగా రాయాలి, అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ టెక్నికల్ ఇన్ బీఎస్ఎఫ్ ఫర్ ది మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్క్షాప్ క్యాడర్ 2018-2019 అని మనం ఎన్వలప్ కవర్ పైన రాసి తర్వాత ఫ్రమ్ అడ్రస్ ట్రూ అడ్రస్ కూడా రాయాలి. ఇది తప్పకుండా రాయకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. అలాగే చూడండి, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తప్పకుండా చదవండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై అవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి పాయింట్ చదువుకొని వెళ్ళినట్లయితే మన అప్లికేషన్ 1 అవర్ పైనే వస్తుంది. సో తప్పకుండా ఈ వీడియో నేను చేసినంత వరకు జాగ్రత్తగా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, తప్పకుండా డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను. తప్పకుండా 4 to 6 అనమాట, సాయంత్రం 4 నుంచి 6 వరకే కాల్ చేయండి. మిగతా టైంలో దయచేసి ఏమనుకోవద్దు, డిస్టర్బ్ చేయొద్దు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది పోస్ట్ ట్రేడ్ అనమాట. సిటీ వెహికల్ మెకానిక్ అనమాట, అన్రిజర్వ్డ్ 37, SC 10, ST 3, OBC 0 వేకెన్సీ, టోటల్ 50 వేకెన్సీ ఉన్నాయి. అలాగే సిటీ ఆటో ఎలక్ట్రీషియన్ 7 వేకెన్సీలు, అన్రిజర్వ్డ్, ఎస్సీ 7 వేకెన్సీలు, ST 3 వేకెన్సీలు, OBC 0, టోటల్గా 17 వేకెన్సీలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్ మీరు చూసుకోండి, ఓబీసీ 0 ఉన్నాయని చెప్పేసి మీరు అప్లై చేయడం మానేయొద్దు. ఓబీసీలో వేకెన్సీ లేకపోతే అన్రిజర్వ్లో ఉన్న 37 కూడా మీరు ఎలిజిబుల్ అనమాట. సో తప్పకుండా ఓబీసీ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేయండి, 0 వేకెన్సీ ఉన్నాయని మీరే నిరుత్సాహపడద్దు. అలాగే వెల్డర్ టోటల్గా 19, అప్హోల్స్టర్ 22, టన్నర్ 14, కార్పెంటర్ 20, స్టోర్ కీపర్ 14, పెయింటర్ 18. అలాగే సిటీ అంటే చూడండి, ఉక్లనైజ్ ఆర్ ఆపరేటర్ టైర్ రిపేర్ ప్లాంట్ అనమాట, టోటల్గా 7 వేకెన్సీ ఉన్నాయి. దీనికి లెవెల్ అనేది గ్రేడ్ 3 లెవెల్ అనమాట, అంటే 7th బ్రేక్ కమిషన్ ప్రకారం 21,700 నుంచి 69,100 వరకు వస్తుంది. ఎలవెన్స్లు అన్నీ పోను, 29,000 నుంచి 39,000 వరకు నెలకు అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్ చాలా మంచి వేకెన్సీలు, ఎవరు మిస్ చేసుకోవద్దు. అలాగే చూడండి, సిటీ ఫిట్టర్ 9 వేకెన్సీ అన్రిజర్వ్లోని, అలాగే SC6 ఉన్నాయి, ST 2, OBC 0 వేకెన్సీ ఉన్నాయి, టోటల్గా 11 వేకెన్సీలు. ఎస్సీ అండ్ ఓబీసీ వాళ్ళు కూడా ఈ 9 వేకెన్సీలు కూడా ఎలిజిబుల్, కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. అలాగే సిటీ బ్లాక్ స్మిత్ ఆర్ టిన్ స్మిత్ 13 వేకెన్సీలు అన్రిజర్వ్లోని, అలాగే ST 2 వేకెన్సీలు, టోటల్ 15 వేకెన్సీలు ఉన్నాయి. ఈ విధంగా నోటిఫికేషన్ చూసినట్లయితే టోటల్గా 207 వేకెన్సీ ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, వీడిచ్చిన ఆధారంగా చెప్తున్నాడు, వేకెన్సీ ఆర్ సబ్జెక్ట్ టు చేంజ్, మేబీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, అంటే నోటిఫికేషన్ రన్ చేసే టైంకి నోటిఫికేషన్లో వేకెన్సీలు అనేవి తగ్గించవచ్చు పెంచవచ్చు అని చెప్తున్నారు. దానికి వీడు ముందే నోట్ అని చెప్పి పెట్టాడు. చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది కానిస్టేబుల్ టెక్నికల్ గ్రూప్ సి. దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే తప్పకుండా 10th class పాస్ అయి ఉండాలి అండ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఈక్వల్ అంటే
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ రెస్పెక్ట్ ట్రేడ్ అంటే మీరు ఏదైనా అప్లై చేయాలనుకుంటున్నారో అది తప్పకుండా ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి, లేదా 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఏ దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నారో దానికి కంపల్సరీగా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్ట్ టు ట్రేడ్, అంటే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది ట్రేడ్లోని. అలాగే ఏజ్ లిమిట్ చూడండి, సిటీ టెక్నికల్కి మొత్తం 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అది ఎస్సీ ఎస్టీకి 3 ఇయర్స్, 5 ఇయర్స్ అండ్ ఓబీసీ 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ 3 ఇయర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ ఓబీసీకి 6 ఇయర్స్, ఎస్ సర్వీస్ మెన్ ఎస్సీ ఎస్టీకి 8 సంవత్సరాలు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయీస్కి 5 ఇయర్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయీస్ ఓబీసీ వాళ్ళకి 8 ఇయర్స్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవి గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి కూడా ఎందుకు ఇచ్చాడంటే ఈ వేకెన్సీలకి అంత వెయిట్ ఉంటుంది, తప్పకుండా ఎంప్లాయీస్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఈ వేకెన్సీలకి అనేది అప్లై చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా మీరు అనేది మంచి అవకాశం వినియోగించుకోండి. సో ఫ్రెండ్స్, నేను ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవలేదు, చాలా జాగ్రత్తగా మన వీడియో కింద నేను లింక్ పీడిఎఫ్ ఇస్తాను, మీరు జాగ్రత్తగా చదవండి, ఇంకా డౌట్స్ ఉంటే తప్పకుండా నన్ను అడగండి. ప్రాసెస్ టు సర్టిఫికేట్ ఫార్మేట్ ఆఫ్ ది సర్టిఫికేట్స్ అంటే చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా ఎన్ఎక్సెల్ బి అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎక్స్ సర్వీస్మెన్ స్టేటస్ విల్ నాట్ బి ఎంటర్టైన్ ది క్యాండిడేట్స్ అప్లికేషన్ విల్ బి కన్సిడర్డ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. అంటే వీడు మనకి అప్లికేషన్ ఫామ్లో ఎన్ఎక్సెల్ ఏ, ఎన్ఎక్సెల్ బి, ఎన్ఎక్సెల్ సి ఇచ్చారు. ఎన్ఎక్సెల్ ఏ అంటే అప్లికేషన్ ఫాము, ఎన్ఎక్సెల్ బి అంటే ఎస్సీ ఎస్టీ సర్టిఫికేటు, ఎన్ఎక్సెల్ సి అంటే ఓబీసీ సర్టిఫికేట్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇవి వీడిచ్చిన ఫార్మేట్లో తప్పకుండా మన ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించి వీడిచ్చిన ఫార్మేట్ కనుక వీడు మనకు సెండ్ ఆడికి మనం సెండ్ చేస్తే అప్పుడు మనల్ని ఆ కేటగిరీలోకి అనేది వాడు కాలిక్యులేట్ చేస్తారు. ఒకవేళ మీ దగ్గర ఉన్న ఓబీసీ పంపించినట్లయితే మిమ్మల్ని ఆ కేటగిరీ కింద కాలిక్యులేట్ చేయరు. సో తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఇలా ఎన్ఎక్సెల్ ఏదైతే ఇచ్చారో అవి తప్పకుండా ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు సంతకం చేయించుకొని అప్లై చేయవలసి ఉంటుంది. చూడండి, మీరు అప్లై చేయాలంటే తప్పకుండా హైట్ 165 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ 75 సెంటీమీటర్స్ నుంచి 80 సెంటీమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అవ్వాలి, మీ హైట్కి తగ్గ వెయిట్ అనేది మీరు తప్పకుండా ఉండాలి. ఎలా అయితే మీరు అప్లికేషన్కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఇది ఆబ్జెక్టివ్ టైప్స్ విత్ మల్టిపుల్ చాయిస్ ఉంటుందన్నమాట. ఆబ్జెక్టివ్ టైప్స్ విత్ మల్టిపుల్ చాయిస్ ఇది ఎలా ఉంటుందంటే మన ట్రేడ్ థియరీ మీద ఎగ్జామ్ ఉంటుంది, 120 మినిట్స్ ఉంటాయి, 120 బిట్స్ ఉంటుంది. మీరు మన ట్రేడ్ థియరీ జాగ్రత్తగా చదువుకొని వెళ్తే, మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ మీద చదువుకొని వెళ్తే మీరు సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సెలెక్ట్ అవ్వడానికి జనరల్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి 35% మీ మార్క్సులు రావాలి, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 33% మార్క్స్ అనేవి రావాలి. అలాగే సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషన్ ఏంటంటుందంటే అడు సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషన్ ఫిజికల్ మెజర్మెంట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పీఈటీ టెస్ట్ కూడా ఉంటుంది. ఆ టెస్ట్ అన్ని మీరు రిటర్న్ ఎగ్జామ్ రాసిన తర్వాత అది ఏంటనేది మనం చూద్దాం. రన్ 3.2 కిలోమీటర్స్ ఇన్ 17 మినిట్స్, అలాగే ఫీమేల్ అయితే 1.6 కిలోమీటర్స్ ఇన్ 9 మినిట్స్లో పెరిగెట్టాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నీ కూడా మనం ద డాక్యుమెంట్స్ విల్ బి కేర్డ్ ఇన్ ద సెలెక్టెడ్ సెంటర్స్ ఇన్ ది డేట్ ఆఫ్ ది టైం ఫిక్స్డ్ ది కాంపిటెంట్ అథారిటీ విత్ విల్ బి ఇండికేట్ ఇన్ ది అడ్మిట్ కార్డ్ అండ్ ద ఆఫ్ ద క్యాండిడేట్స్. మనకి అడ్మిట్ కార్డులో మెన్షన్ చేయడం జరుగుతుంది డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అది ఎప్పుడు ఉంటుందో. అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్, ఈ ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ యాజ్ యూజువల్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఏ విధంగా అయిపోతే తీయాలన్నది ఇప్పుడు మనం చూద్దాం. మనం మోడ్ ఆఫ్ పేమెంట్ విషయానికి వచ్చినట్లయితే చూడండి, 100 రూపీస్ కంపల్సరీగా మనం పేమెంట్ చేయాలి. అది ఐపీఓ ద్వారా కానీ, ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ద్వారా కానీ, బ్యాంక్ డ్రాఫ్ట్ అంటే డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కానీ మనం 100 రూపీస్ పే చేయాలి. చూడండి, మనం ఇప్పుడు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మనం ఆ అడ్రస్కి పంపించాలి, ఏ అడ్రస్కి పంపించాలి, ఏ విధంగా అయిపోతే తీయాలని కోలం అనమాట. సో ఫ్రెండ్స్, సెంటర్ చూడండి, మీరు జమ్మూ సెంటర్కి కనుక అప్లై చేస్తే అది కోడ్ 1 అనమాట. మీరు అప్లికేషన్ ఈ అడ్రస్ పంపించాలి, ది ఇన్స్పెక్టర్ జనరల్ ఎఫ్టీఆర్ హెడ్ క్వార్టర్స్ జమ్మూ బీఎస్ఎఫ్ అండ్ పలోరా క్యాంప్ జమ్మూ J&K 18124 ఈ అడ్రస్కి పంపించాలి. అలాగే మీరు ఐపీఓ కానీ డిమాండ్ డ్రాఫ్ట్ కానీ తీసినట్లయితే IGBSF జమ్మూ SBI జమ్మూ కోడ్ నెంబర్ 0657కి మీరు ఐపీఓ కానీ లేకపోతే డిమాండ్ డ్రాఫ్ట్ కానీ తీయాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, కోడ్ ఎక్కడుంది, అడ్రస్ సెండ్ చేయవలసిన అడ్రస్ ఎక్కడుంది, మనం ఐపీఓ తీయవలసింది అడ్రస్ ఎక్కడుందనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కాలిక్యులేట్ చేసుకొని మీరు అనేది కూడా
ప్రతిదీ చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై అవ్వడం జరుగుతుంది. చూడండి, లోపల మనం అప్లికేషన్ లోపల రెండు సెల్ఫ్ అటెస్టెడ్ ఎన్వలప్ కవర్స్, అంటే సారీ సెల్ఫ్ అటెస్టెడ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, టూ సెల్ఫ్ అటెస్టెడ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ విత్ అటాచ్డ్ అప్లికేషన్ ఫామ్. మన అప్లికేషన్ ఫామ్తో రెండు సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్స్, అంటే మనం ఫోటోగ్రాఫ్ మీద సంతకాలు చేసి రెండు ఫోటోలు అనేవి మనం వాడికి పంపించాలి. వన్ ఈజ్ ఫోటోగ్రాఫ్ ఫిక్స్డ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ అండ్ అడ్మిట్ కార్డ్, థర్డ్ వన్ ఈజ్ కీప్డ్ ఇన్ రికార్డ్. మనకి ఒకటి అప్లికేషన్ మీద, ఒకటి అడ్మిట్ కార్డ్ మీద కూడా అంటించమని చెప్తున్నారు. టూ సెల్ఫ్ అటెస్టెడ్ ఎన్వలప్స్ సైజ్ ఇచ్చారు మనకి, రెండు ఎన్వలప్ కవర్లు తీసుకోమన్నారు. వాటి సైజ్ 25x12 సెంటీమీటర్స్ అనమాట, విత్ స్టాంపు కూడా 27 రూపాయలు. ఒక్కొక్క ఎన్వలప్ కవర్ మీద 27 రూపాయలు స్టాంప్ అనేది మనం అంటించాలి. స్టాంప్ అంటించిన తర్వాత మన అడ్రస్ 2 అని రాసి మన అడ్రస్ రాస్తాము. మన అడ్రస్ రాసిన తర్వాత చూడండి, అప్లికేషన్ మీద బోల్డ్ లెటర్స్తో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ టెక్నికల్ ఇన్ బీఎస్ఎఫ్ ఫర్ ది మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్క్షాప్ అండ్ క్యాడర్ 2018-2019 అని మనం లోపల ఉన్న రెండు ఎన్వలప్ల మీద కూడా రాసి, ఈ రెండు ఎన్వలప్లు కూడా మెయిన్ ఎన్వలప్లో ఇన్సర్ట్ చేయాలి. జనరల్ కండిషన్స్ అన్నీ చాలా జాగ్రత్తగా చదవండి. ఎనక్సిలరీ ఏ, ఎనక్సిలరీ బి, ఎనక్సిలరీ సి అనేది తప్పనిసరి. మీరు చెక్ లిస్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మనం అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత చెక్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అప్లికేషన్ ఒకసారి తీసుకొని అప్లికేషన్లో చెక్ లిస్ట్ అయితే ఏదైతే ఉందో ఇప్పుడు చూడండి, ఈ 11వ పాయింట్ అనమాట, 10, 11, 12, 13వ పాయింట్లో చెక్ లిస్ట్ ఉంది. మీరు అప్లికేషన్ మొత్తం నింపిన తర్వాత ఒకసారి అప్లికేషన్ ఫామ్లో 13వ ఫామ్ తీసుకొని 13వ ఫామ్లో చెక్ లిస్ట్ ప్రకారం మీరు సంతకం చేసుకోవాలి. ఇంకా బిఫోర్ సెండింగ్ అప్లికేషన్ ది క్యాండిడేట్స్ మస్ట్ ఎన్క్లోజర్ ది ఫాలోయింగ్స్, అంటే మీరు ఒకసారి అప్లికేషన్ సెంటర్ చేసేటప్పుడు ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. అప్లికేషన్కి అటాచ్ చేశారా లేదా అనేది. అప్లికేషన్ అండ్ అడ్మిట్ కార్డ్ కంపల్సరీ ఫిల్ ది డ్యూలీ సైన్డ్ బై ది క్యాండిడేట్స్. మీరు అప్లికేషన్ అనేది అండ్ అడ్మిట్ కార్డ్ అనేది తప్పకుండా మీ సంతకం చేసిన తర్వాత సంతకం చేసి ఉండాలి. అలాగే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లు ఉండాలి అండ్ ఈచ్ వన్ అప్లికేషన్ ఫామ్ అండ్ అడ్మిట్ కార్డ్. మళ్ళీ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కాకుండా ఒకటేమో అప్లికేషన్ ఫామ్ అయినా ఒకటి అడ్మిట్ కార్డ్ మీద కూడా అంటించి ఉండాలి. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు 100 రూపాయలు, మీరు అయిపోతే ఇస్తే అయిపో, డిమాండ్ డ్రాఫ్ట్ ఇస్తే డిమాండ్ డ్రాఫ్ట్ కూడా ఉండాలి. అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్ఎక్జిలర్లు బీసీడి ఇచ్చారు కదా, అవి మనం కంపల్సరీగా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ చేత సంతకం చేయించి అది కూడా ఒకటి అటాచ్ చేయాలి. అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ మెట్రికులేషన్ అండ్ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ ఈక్వలంట్గా ప్రూఫ్ ఆఫ్ ఏజ్, అంటే మెట్రికులేషన్ సర్టిఫికేట్ సరిపోతుంది. మెట్రికులేషన్ సర్టిఫికేట్ని బట్టి మీరు అటాచ్ చేసుకున్న మెట్రికులేషన్ సర్టిఫికేట్ తప్పకుండా అటాచ్ చేయాలి. అలాగే మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ ఐటీఐ సర్టిఫికేట్ కానీ అటాచ్ చేయాలి. అలాగే టూ సెల్ఫ్ అటెస్టెడ్ ఎన్వలప్లు స్టాంపులు 27 రూపాయలు, ఒక్కొక్క ఎన్వలప్ మీద 27 రూపాయలు స్టాంపులు అంటించి ఆ రెండు ఎన్వలప్లు కూడా మనం చెక్ లిస్ట్లోకి పంపించాలి. అలాగే అప్లికేషన్ అడ్మిట్ కార్డ్ డ్యూలీ ఫిల్డ్ ఇన్ ది సిగ్నేచర్ రెస్పెక్టివ్ క్యాండిడేట్స్, అప్లికేషన్ కానీ అడ్మిట్ కార్డ్ కానీ మీ స్వయంగా మీ సంతకాలు, అంటే సారీ మీ చేతితో మీరే నింపాలి, ఎవరి చేత నింపించొద్దు. అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఎన్ఓసీ, ఎన్ఓసీ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ది ఎంప్లాయర్. మీరు కనుక స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లు కానీ వర్క్ చేసినట్లయితే ఈ వేకెన్సీకి మీరు అప్లై చేస్తే తప్పకుండా ఎన్ఓసీ అని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది వీడికి పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే వీళ్ళు చర్యలు వీళ్ళు తీసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట అప్లికేషన్. 12 పేజీ నుంచి 19వ పేజీ వరకు అప్లికేషన్ ఫామ్స్, దాని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అలాగే ఎన్ఎక్జిలర్ ఏ అనేది అప్లికేషన్ ఫామ్, అప్లికేషన్ ఫామ్ చాలా జాగ్రత్తగా నింపండి. అండ్ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి, 13వది కూడా అప్లికేషన్ ఉంది. డిక్లరేషన్ అని చెప్పేసి ప్లేసు డేటు రాసిన తర్వాత మీ లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఇంప్రెషన్ ఉండాలి, అలాగే మీరు సిగ్నేచర్ చేయాలి ఇక్కడ. అలాగే మనం నెక్స్ట్కి వెళ్తే 13వది చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ టెక్నికల్, ఇది అడ్మిట్ కార్డ్ అనమాట. మనం ఫస్ట్ చూసాము అప్లికేషన్ ఫాము అండ్ అడ్మిట్ కార్డు తప్పకుండా మన చేతితోనే మనం నింపాలి, ఎవరి చేత నింపకూడదు. అడ్మిట్ కార్డు కూడా తప్పనిసరిగా మీరు అనేది మీరు ఫిల్ చేయాలి. అడ్మిట్ కార్డు వాడికి పంపించకపోయినా రిజెక్ట్ అవుతుంది. అండ్ 15వ పేజ్ చూడండి, 15లో షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రిబిలిటీ, అంటే ఎస్సీ లేదా ఎస్టీ వాళ్ళకి ఈ సర్టిఫికేట్ అనమాట. ఎన్ఎక్జిలర్ బి మీరు తప్పకుండా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ చేత కానీ డిప్యూటీ కమిషనర్ చేత కానీ సంతకం పెట్టించాలి తప్పకుండా. అలాగే నెక్స్ట్ 16వ కాపీ ఏంటంటే,
ఇది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఓబీసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అండ్ బీసీఈ క్యాండిడేట్స్ అనేది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీలోకి వస్తుంది. మీరు తప్పకుండా ఓబీసీ మేనే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ దగ్గర చేత కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేత కానీ సిగ్నేచర్ చేయించుకొని ఇది తప్పకుండా ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఇది తప్పకుండా అటాచ్ చేయాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఎన్ఎక్స్ఎల్ఆర్ బి అనేది తప్పకుండా అటాచ్ చేయాలి. అటాచ్ చేస్తేనే మిమ్మల్ని ఈ కేటగిరీలోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఓబీసీలో అన్ని వేకెన్సీలు జీరో ఉన్నాయి కాబట్టి మీరు ఓబీసీలో ప్రత్యేకంగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. చూడండి, మీరు ఒక చూడండి మన అప్లికేషన్లోకి వెళ్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్ చూడండి, అప్లికేషన్ ఓబీసీలో ఏ అయితే వేకెన్సీలు లేవో, ఓబీసీలో వెహికల్ మెకానిక్కి 0, ఆటో ఎలక్ట్రీషియన్కి 0, వెల్డర్కి 0 అండ్ టర్నర్ కార్పెంటర్ వీళ్ళకి 0 వేకెన్సీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎంత అర్జెంటుగా ఓబీసీ సర్టిఫికేట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీ అంతటి మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. లేకపోతే ఎందుకైనా మంచిది, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఓబీసీ కేటగిరీలో కాలిక్యులేట్ చేయాలంటే మీరు కూడా తప్పకుండా ఓబీసీ అనేది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ చేత కానీ అలాగే డిస్ట్రిక్ట్ కమిషనర్ చేత కానీ సైన్ చేయించుకొని మీరు అప్లై చేయండి. మనకి ఎగ్జామ్ అనేది 2-3 దఫాలు ఉంటుంది, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అని. సో ఫ్రెండ్స్, ఇది ఐటీఐ చేసిన వాళ్ళకి పెద్ద ఇబ్బంది కాదు, తప్పకుండా ఉద్యోగం అనేది సంపాదించవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నేను చెప్పిన విధానం మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, అలాగే ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.